మంగళగిరి నియోజకవర్గ ప్రజల గొంతుకునే ఉంటానని, ఎంతటి సమస్యనైనా పరిష్కరించేందుకు ఎంత కాలమైనా నిలబడే చరిత్ర తనదని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో సిపిఐ, జనసేన, సిపిఎం, బీఎస్పీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి సిపిఐ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు నామినేషన్ సందర్భంగా మీడియా ముందు మాట్లాడారు. ముందుగా సిపిఐ, జనసేన, సిపిఎం, బీఎస్పీ కార్యకర్తలతో గాలికోపురం సెంటర్ నుండి భారీ ర్యాలీతో మెయిన్ బజార్ మీదుగా స్థానిక ఎమ్మెర్వో కార్యాలయం చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ముప్పాళ్ల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ లక్షలాది మంది యువకులు, పరిణితి చెందిన శ్రేణులు, వామపక్ష వాదులు, దళిత బహుజన వర్గాల వారితో ఐక్యంగా ముందుకు వెళ్తామన్నారు. మంగళగిరి చరిత్రలో పసలేని వారిని, పాలన చూసిన వారిని, ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేని వారిని గెలిపించే సాంప్రదాయం మంగళగిరి ప్రజానీకానికి లేదన్నారు. 1998లో, 2004లో రెంతచింతల ప్రాంతంలో రైతులు కిడ్నీలు అమ్ముకున్నప్పుడు పాలక పార్టీలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో 240 మంది ప్రాణాలు తీసుకుంటే పాలక పార్టీలు ఏమైపోయాయన్నారు. ఈ బాధితులందరికీ ఎక్స్గ్రేషియా పోరాడి ఇప్పించింది మేమే కానీ గుర్తు చేశారు. ప్రతిసారి ప్రజలు ఓడిపోతున్నారని, 11 జరిగే ఎన్నికల్లో ప్రజల్ని గెలిపించడం కోసమే పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో 4 పార్టీల కూటమి విజయం సాధించడమే కాక రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ముందుకు వెళ్తామన్నారు. వామపక్ష శ్రేణులు, దళిత బహుజన వర్గాలు ఐక్యంగా ముందుకు పోతున్నాం. మంగళగిరి చరిత్రలో పసలేని వారిని, పాలన చూసిన వారిని, ఎమ్మెల్యేలుగా ఉండి ఏమి చేయలేని వారిని గెలిపించే సాంప్రదాయం చైతన్యవంతమైన ఈ మంగళగిరి ప్రజానీకానికి లేదు. అందువలన ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, లేదు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు తిరిగి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో వారికన్నా మా కూటమి అభ్యర్థిగా నేను ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ 4 పార్టీలే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి పక్షాన వారి గొంతుకై ఉంటాను.